చదువుకున్నప్పుడు స్కూల్ నుంచే ఫస్ట్ థింగ్ చెప్పేది అది బ్యాలెన్స్డ్ ఫుడ్ తినాలి అని. బ్యాలెన్స్ ఫుడ్ అంటే అన్నం, పప్పు, ఆకుకూరలు, వెజిటేబుల్స్, అన్ని రకాలు, పెరుగు, ఇది బ్యాలెన్స్డ్ ఫుడ్. నాన్ వెజ్ వారానికి ఒకసారి, ఇది బ్యాలెన్స్డ్ ఫుడ్. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అన్ని ఫ్రూట్స్ తినొచ్చు, కానీ అన్నీ ఒకే రోజు కాదు. అంటే బ్యాలెన్స్డ్లో ఇప్పుడు కరెక్ట్ వెయిట్ ఉండాలి, అన్ని రకాలు మనకి రావాలి అంటే అన్నీ బ్యాలెన్స్డ్గా తినాలి. ఇప్పుడు నాకు ఆకలేట్లేదు, నేను అన్నం తిన్నా అని చెప్పి ఉట్టి ఏంటి పుచ్చకాయ ఒకటే తిన్నాం అనుకో, అది బ్యాలెన్స్డ్. దాంట్లో ఉట్టి వాటరే వస్తుంది. మనకి కావాల్సింది అన్నీ కావాలి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ తినాలి. ఇప్పుడు పప్పు ఆకుకూర వండారు, తర్వాత బెండకాయ కూరే వండారు, అన్నం వండారు, పెరుగు పెట్టారు, కానీ రెండు గుంటల నెయ్యి వేసుకుంటే బ్యాలెన్స్డ్ టేస్ట్ బాగుంటుంది కదా. బ్యాలెన్స్డ్ కాదు, ఎందుకంటే ఫ్యాట్స్ ఎక్కువ అయిపోతుంది. సో అందుకని జాగ్రత్తగా మీ ఫుడ్స్ మీరు బ్యాలెన్స్డ్గా తినాలి. ఇంకోటి ఇప్పుడు ప్రెగ్నెంట్లో ఒకలాగా తింటారు, మేము కొన్ని తినొద్దు అని చెప్తూ ఉంటాం. మీకు డెలివరీ అయినాక మీకు మళ్ళా ఏం తినాలో చెప్తాం, అది ఇవాళ మీకు చెప్తాం. సో అవి మీరు ప్రెగ్నెన్సీలు అవాయిడ్ చేయడం వల్ల మీకు తొందరగా నొప్పులు రావు. 9వ నెలలో నొప్పులు వచ్చేటట్టు ఉంటుంది, ఇప్పుడు 7వ నెలలో నొప్పులు వచ్చినట్టు ఇబ్బంది కదా. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి డెలివరీ తర్వాత తినే వస్తువులు ఇప్పుడు తినకూడదు. ఇక్కడ ఇంకోటి బ్రెస్ట్ ఫీడింగ్ ఫోర్ స్టేజెస్లో మీరు ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్గా ఉన్నారు, మీకు అవగాహన ఇస్తున్నాం, మీకు అర్థమవుతుంది ఏం చేయాలి ఏం చేయకూడదు. డెలివరీ అయినాక బేబీకి మీరు ఫీడింగ్ ఇవ్వాలి, అంటే ఇప్పటి నుంచే మీరు జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ డెలివరీ అయినాక బేబీకి ఫీడింగ్ ఎట్లా చేయాలి, బేబీ మిల్క్ ఫ్లేవర్ మిల్క్ తిన్నారా, బాదం రోజ్ మిల్క్ అట్లా తిన్నారు కదా, బేబీ కూడా మీరు తినే ఫుడ్ బట్టే మిల్క్లో ఫ్లేవర్ వస్తుంది, అంటే టేస్ట్ ఉంటుంది. కొన్నిసార్లు బేబీకి తాగుతుంది, కొన్నిసార్లు బేబీకి నచ్చదు ఆ ఫ్లేవర్. సో అట్లాంటి మీరు ఏం తిన్నారో అది నోట్ చేసుకుని అది కొంచెం ప్రాపర్ ఉంది అనుకోండి, పాల్కూర ఒకలాగా కూర ఉంటుంది, తోటకూర అది కూడా ఆకుకూరే కానీ టేస్ట్ వేరు, పచ్చల కూర ఆకుకూరే కానీ టేస్ట్ వేరు. అలాగే మీరు తినే ఫుడ్ మీకు వచ్చినా సరే ఆ ఫ్లేవర్ మారుతుంది. ఇప్పుడు బెండకాయ ఒకలాగా ఉంటుంది, దొండకాయ ఉంటుంది, కొంత ఇప్పుడు మీలో కూడా కొంతమంది బెండకాయ ఎక్కువ పడతారు, కొంతమంది దొండకాయ ఇస్తారు, రెండు తింటారా, వంకాయ తినేవాళ్ళు ఉంటారు పక్క అట్లా, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ప్రిఫరెన్స్ అది జెనెటిక్గా ఉంటుంది. సో బేబీకి ఏం తింటే నచ్చిందా అనేది చూసుకుని అది అట్లాగా తినాలి. మార్నింగ్కి ఈవినింగ్కి కూడా ఫీడింగ్ మారుతుంది, మార్నింగ్ కొంచెం చిక్కగా ఉంటుంది, నైట్ తక్కువ అవుతుంది అలా. సో ఈ కూడా మార్పులు ఉంటాయి ఫీడింగ్ చేసేటప్పుడు. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మిల్క్ ఎప్పుడు ఒకేలా ఉండవు, మిల్క్లో కూడా రెండు పార్ట్స్ ఉంటాయి. ముందు వచ్చేది ఫస్ట్ మీరు ఇచ్చిన వెంటనే ఇచ్చేది కొంచెం వాటరీగా ఉంటాయి, నీళ్ళు ఎక్కువ ఉంటాయి, తర్వాత ఇచ్చే కొంది అంటే వెనకాల నుంచి ఫుల్గా ఎంటీ అయ్యే కొంది చిక్కగా ఉంటాయి. మిల్క్ పుట్టి మీరు ఇప్పుడు పుట్టి వాటర్ తాగారనుకోండి, బట్ట నింపుదా ఎంటిదా, అది బిర్యానీ తింటే తిండి అని తొందరగా ఆరగదు. బేబీకి కూడా ఆ ఫస్ట్ ఇచ్చే మిల్క్ ఇచ్చేసి పొట్ట నిండిపి నన్ను పనులో పెట్టామనుకోండి, ఒక గంటలోనే మళ్ళీ ఏడుస్తుంది, ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఉంటాయి కదా. సో ఒక 5 డేస్ తర్వాత డెలివరీ అయినాక ఒక 5 డేస్ తర్వాత నుంచి కొంచెం మిల్క్ ముందున్న మిల్క్ తీసేసి వెనకాల ఉండే మిల్క్ కూడా వెళ్ళేటట్టు చూడాలి, అప్పుడు బేబీ వెయిట్ పెరుగుతుంది. ఇప్పుడు కొంతమంది పిల్లలు బాగా తింటారు, వాళ్ళు మంచిగానే ఉంటారు, ఆ వెయిట్ కానీ హైట్ కానీ, అదే ఎంతసేపు వాటర్ తాగటం జ్యూసులు తాగటం వాళ్ళు ఎట్లా ఉంటారు, సన్నగా ఉంటారు. సో బేబీ కూడా అంతే, మిల్క్ కానీ ముందిచ్చే మిల్క్ తీసేసి వెనకాల హైండ్ మిల్క్ అంటాం అది ఎక్స్ప్రెస్ చేసి అది ఇస్తే బేబీకి బేబీ కరెక్ట్గా వెయిట్ పెరుగుతారు. మీరు పీడియాట్రిక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు బేబీకి మిల్క్ సరిపోవట్లేదనో లేకపోతే వెయిట్ పెరగట్లేదనో అట్లా చెప్తారు. ఎప్పుడైతే మీరు ముందిచ్చే మిల్క్ వచ్చే ఇస్తే, ఎప్పుడైతే ఇట్లాగా మీరు ప్లాన్ చేసి ఇచ్చారో ఇస్తే బేబీ వెయిట్ చక్కగా పెరుగుతుంది, మీరు బ్రెస్ట్ ఫీడింగ్ 2 ఇయర్స్ ఇవ్వగలుగుతారు. ఎప్పుడైతే డబ్బా స్టార్ట్ చేస్తారో 2 ఇయర్స్ ఇవ్వలేరు మిల్క్. బేబీకి మిల్క్ సరిపోతున్నాయా లేదా ఎట్లా తెలుస్తుంది, అంతే కదా ఫస్ట్ మెయిన్ ప్రయారిటీ అదే. మనం మీరు ఫీడింగ్ ఇస్తున్నారు బేబీకి మిల్క్ సరిపోతున్నాయా లేదు, ఫస్ట్ డే డెలివరీ అయిన వెంటనే బేబీ ఒక పొట్ట చిన్న ద్రాక్షకాయ అంతే ఉంటుంది, ద్రాక్షకాయ ఎంత ఉంటుంది బేబీకి మిల్క్ అంతే సరిపోతుంది. సో
బేబీ ఆ టైంలో అందిస్తే పంపుంటుంది. అంటే దాని మనం వరి అవ్వగల అమ్మ సరిపోయినా లేవా, మనం అయితే ఇంత తాగుతున్నాం, బేబీ ఇంత తాగింది అని. కానీ ఆ ఫస్ట్ డే బేబీకి ఒకసారి డైపర్ మారుస్తే బేబీకి సరిపోయింది అని అంటారు. కానీ వారం అయ్యేటప్పటికి బేబీ పొట్ట పెరుగుతూ ఉంటుంది, మిల్క్ ఇచ్చే కొన్ని ఆల్మోస్ట్ ఒక ఎగ్ సైజ్ చూసారు కదా ఎంత ఉంటుంది, అంత మిల్క్ బేబీ తాగుతుంది. సో సెకండ్ డే నుంచి 2 times డైపర్ మార్చాల్సి వస్తుంది, థర్డ్ డేకి 3 diapers, ఫిఫ్త్ డేకి 5 రోజుకి 5 diapers అయినా మార్చాలి. అలాగా మీరు మీ బేబీకి సరిపోతుందా లేదా మీకే అర్థం, అది బయట వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మీకు అర్థం నేను అవగాహన వచ్చేసింది, ఫస్ట్ డే ఒకసారి డైపర్ మార్చే సరిపోయింది, 7వ రోజుకి కూడా 7 diapers మార్చుకోవాలి. అంటే 20వ రోజుకి 20 సార్లు అని కాదు, 5-6 సార్లు యూరిన్కి వెళ్ళాలి బేబీ. అది అదే 7వ రోజు కూడా 2 సార్లే మార్చారు, ఇప్పుడు మిల్క్ సరిపోవట్లేదు అన్నారు, అది మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ మిల్క్లో 3 stages ఉంటాయి. అంటే ఫస్ట్ డే డెలివరీ అయిన వెంటనే మిల్క్ చిక్కగా ఎక్కువ అట్లా రావు, తల్లికి కొంచెమే వస్తాయి, దాన్నే మురిపాలు అంటాం. అది కొంచెం చిక్కగా స్టిక్కీగా ఎల్లో కలర్లో ఉంటుంది. మురిపాలు ఇంపార్టెంట్ అని మీరు వినే ఉంటారు కదా. సో కొలెస్ట్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ మిల్క్ ఇస్తే బేబీకి మోషన్ పాస్ చేస్తుంది, అప్పటి వరకు కడుపులో ఉంటుంది, బేబీ మోషన్ పాస్ట్ అయ్యి డెలివరీ అయినాక మీరు ఇచ్చే మురిపాలు వల్లనే మోషన్ పాస్ అవుతుంది, తర్వాత జాండిస్ బాగు. సో అందుకని ఫస్ట్ ఆ 24 అవర్స్లో ఫస్ట్ 3 డేస్ ఆ మురిపాలు పట్టించాలి బేబీకి, అది చాలా ఇంపార్టెంట్. అవి చాలా బలం, యాంటీబాడీస్ ఉంటాయి, వైట్మిన్ ఏ ఉంటుంది, బేబీకి ఫ్రీ మోషన్ అవుతుంది, మొత్తం గ్రీన్ కలర్లో ఉంటాము. డెలివరీ అయినంటే బేబీ మోషన్ బ్లాక్ గ్రీన్ అట్లా కలర్లో ఉంటుంది, 5th డే నుంచి కొంచెం వైట్ కలర్లో మారుతుంది. సో అది జరగాలి అంటే ఫస్ట్ నుంచి మిల్క్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేది ట్రాన్సిషనల్ మిల్క్ అంట, అంటే మురిపాలు నుంచి మిల్క్కి మారుతూ ఉంటుంది మెచ్యూర్ మిల్క్ వైట్గా. సో దీన్ని ఒక 3-5 డేస్ డబుల్. 5వ రోజు నుంచి మెచ్యూర్ మిల్క్ వస్తుంది, అంటే మంచిగా చిక్కగా వచ్చే మిల్క్ వస్తుంది, అది బేబీకి సరిపోతుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఆ 5 డేస్ నుంచి కొంచెం ముందు పాలు తీసేసి అప్పుడు మిల్క్ ఇవ్వాలి, అప్పుడు బేబీకి సరిపోతుంది. మీరు ఎంత మిల్క్ ఇస్తే బేబీకి అంత మిల్క్ తయారవుతుంది. మీ బేబీ ఇంతే తాగుతుందని అంతే ఇచ్చారనుకో అంతే మిల్క్ తయారవుతుంది. బేబీ తాగినాక ఎక్స్ట్రా మిల్క్ ఏమైనా ఉంటే అది తీసేసేయాలి, ఎక్స్ప్రెస్ అంట, ఎక్స్ప్రెస్ చేసేసి తీసేస్తేనే అప్పుడు మిల్క్ తయారవుతుంది. ఇది హౌ టు ఇంక్రీజ్ బ్రెస్ట్ మిల్క్. బేబీ కొంచెమే తాగుతుంది అది సరిపోతున్నాయా అని అనుకోవచ్చు, కానీ ఏజ్ పెరిగేస్తుంది బేబీకి, నెల 2 నెలల 3 నెలలకి బేబీకి మిల్క్ ఎక్కువ కావాలి, కొంచెమే సరిపో బేబీ. మీరు 6 మంత్స్ వరకు మీ మిల్కే ఇవ్వాలంటున్నాం, వేరే ఏమి పట్టకూడదు. మీ మిల్కే ఇవ్వాలంటే మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి మీ మిల్క్ పుట్టి బేబీకి ఫీడింగ్ ఇచ్చేసామనుకోండి, మిల్క్ ఇంప్రూవ్ అవ్వవు, మీరు దానికోసం కూడా ట్రై చేయాలి. సో 10 తర్వాత నుంచి బేబీ 10-12 సార్లు రోజు తాగుతుంది, ఆ టైంలో మీ మిల్కే ఇవ్వాలి. బేబీ 3 గంటలకి 2 గంటలకి ఫీడింగ్ అడుగుతుంది, డిమాండ్ ఫీడింగ్ అంటారు, ఏడ్చినప్పుడల్లా ఫీడింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ పొజిషన్ చాలా ఇంపార్టెంట్, బేబీని పట్టుకునే పొజిషన్ చాలా ఇంపార్టెంట్. బేబీని ఎట్లా పట్టుకోవాలి అంటే బేబీ తల ఎల్బో దగ్గరికి రావాలి, ఈ నడుము ఇట్లా హ్యాండ్తో పట్టుకోవాలి, ట్రై చేయండి. ఇప్పుడు అలవాటు అయితే అప్పుడు అవ్వండి. సో బేబీని పట్టుకునే విధం తల ఎల్బో దగ్గర ఉండాలి, అప్పుడు మీకు బ్రెస్ట్ దగ్గరికి బేబీ రాగలుగుతుంది. ఇప్పుడు బేబీ ఇట్లా పట్టుకున్నారనుకోండి, బ్రెస్ట్ దగ్గర పెట్టుకోవడానికి ఈ హ్యాండ్ అంతా నొప్పి చేసేస్తూ ఉంటుంది, బ్యాక్ కొండల తర్వాత పొజిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల నడుము నొప్పి వచ్చేస్తూ ఉంటుంది, ఎట్లా కూర్చోవాలో అర్థం. కానీ అదే కానీ మీరు కరెక్ట్గా ఎల్బో పెట్టుకుని ఇట్లా పట్టుకుని కరెక్ట్గా బ్యాక్ సపోర్ట్ తీసుకుని ఇవ్వగలిగితే ఇంకో హ్యాండ్ ఫ్రీగా ఉంటుంది, ఆ హ్యాండ్తో బ్రెస్ట్ని గైడ్ చేసుకుని ఇవ్వాలి. సిజర్ అంటే కత్తి లాగా పట్టుకుని బేబీకి ఇవ్వాలి. బేబీ యొక్క ఇప్పుడు బ్రెస్ట్ మీద నల్లగా నిప్పులు అంటాం, ఆ నిప్పులంతా బేబీ నోట్లో వెళ్ళాలి, మొత్తం ఆ బ్లాక్ పార్ట్ అంతా వెళ్తూ ఉంటేనే బేబీకి సకింగ్ చేయగలుగుతాం. పుట్టి ఆ గుడుపులాగా పెట్టామనుకోండి, బేబీ జస్ట్ చప్పలేసుకుంటారు, రాదు బేబీ మీట్ రాదు, మీరేమంటుంటారు ఫీడింగ్ చేయలేకపోతుంది, బేబీ తాగట్లేదు, నా బాల్ నచ్చట్లేదు, దెబ్బ పట్టేస్తాను, ఎందుకంటే వాళ్ళు ఏడ్చే ఏడ్పు కాపులు వేసుకుందంటారు.
పొజిషన్ కానీ కరెక్ట్గా పెట్టుకుని కరెక్ట్గా పట్టుకుని మొత్తం ఆ బ్లాక్ పార్ట్ అంతా నోట్లోకి వెళ్తే ఫీడింగ్ కరెక్ట్గా జరుగుతుంది. బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మీకు ఆల్రెడీ అలవాటు బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కొన్నిసార్లు మిల్క్ వస్తున్నాయా లేదా అని అనుమానం ఉంటుంది. సో బ్రెస్ట్ మసాజ్ చేసుకుంటూ ఫీడింగ్ ఇవ్వచ్చు. ఏమేమి తినాలి ఇప్పుడు ఇన్ని రోజులు ఇది తినొద్దు అది తినొద్దు అని చెప్తున్నాం. ఎక్కువ మిమ్మల్ని జీలకర్ర సోంపు అవి తినొద్దు అని, ఎందుకంటే అవి మిల్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. మిల్క్ ప్రొడ్యూస్ చేస్తే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వచ్చేస్తాయి, అందుకని అవి లేకుండా తినమాను. కానీ డెలివరీ అయినాక జీలకర్ర సోంపు తర్వాత సొరకాయ సపోటా పపాయ పపాయతో కర్రీ పచ్చి బొబ్బాస్తాయి ఉంటుంది కదా దాంతో కూరలు అట్లా చేసుకుంటే మిల్క్ మంచిగా వస్తుంది. వాటర్ కంపల్సరీగా 3-4 లీటర్స్ వాటర్ తాగదు. ఎవరొకళ్ళు ఇంట్లో పక్కన ఎవరైనా ఉంటే నీళ్ళు ఎక్కువ తాగొద్దు పొట్ట వచ్చేస్తుంది అంటారు, కానీ అట్లా ఏమి ఉండదు. మీరు ఎంత వాటర్ తాగితే ఫీడింగ్ అంత బాగా ఇవ్వగలుగుతారు. నెక్స్ట్ ఇంకోటి ఇమోషనల్ స్టేటస్, అంటే బాధ కోపం కంగారు అట్లాంటివి ఏమి ఉండకూడదు బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు. సో అవన్నీ దూరంగానే ఉండాలి. కొన్ని జాగ్రత్తలు ఏంటంటే డెలివరీ అయినాక మీరు ఇప్పుడు వెయిట్ పెరుగుతారు, ఆల్మోస్ట్ 6 మంత్స్ వరకు 10 మంత్స్ వరకు వెయిట్ గురించి ఆలోచించుకోండి. మంచిగా తినాలి, ఫీడింగ్ చేయాలి, ఎందుకంటే ఈ టైం చాలా ఇంపార్టెంట్ బేబీ. కానీ 10 మంత్స్ తర్వాత నుంచి కొంచెం ఫుడ్ తగ్గించుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఎందుకంటే అప్పటికి బాడీ నార్మల్కి వచ్చేస్తుంది. కానీ 10 మంత్స్ వరకు కంపల్సరీగా మీరు వెయిట్ పెరగాలి, బాగా తినాలి, అందుకని ఎక్సెస్ వెయిట్ పెరగకూడదు. మామూలుగా ఇప్పుడు డెలివరీ అయినాక బరువు పెరిగితే ఒప్పుకుంటారు, అంతవరకే పెరగాలి, అందుకని ఎక్కువ పెరగకూడదు. మళ్ళీ ఆ వెయిట్ తగ్గాలంటే కూడా చాలా కష్టం. కంపల్సరీగా ఎన్ని ఇయర్స్ ఇవ్వాలి ఫీడింగ్? 2 ఇయర్స్ ఇవ్వాలి. మంచిగా తినాలి, ఏమో